సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కళాశాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, కలెక్టర్ తేజస్వి నందనాల్ పవార్తో కలిసి శంకుస్థాపన చేశారు. హుజూర్నగర్ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్ల నిరీక్షణ, హుజూర్నగర్ మినీ స్టేడియం కోసం కోటి రూపాయల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు నిరుద్యోగులకు అందించిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికే మరి ఇక్కడ మనం గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ ఐటీఐ ఏర్పాటు చేయడమే కాదు, టాటా టెక్నాలజీస్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలలో అడ్వాన్స్ టెక్నాలజీస్కి ట్రైనింగ్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఒక మహత్తర ప్రయత్నం, ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక ట్రైనింగ్, మన పిల్లలకి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఐటీఐ నిర్మాణం చేస్తున్నాం. ఇక్కడ టాటా టెక్నాలజీస్ వాళ్ళది కొలాబరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 కోట్ల రూపాయలతో ప్రభుత్వము కొంత